హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఇలా పైపింగ్ని డబల్ పాదంతో ఎలా ఈజీగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇలా క్రాస్ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేస్తే రెండు క్రాస్ని ఇలా పెట్టి అటాచ్ చేస్తే స్ట్రైట్ పీసెస్ కింద వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు డబల్ పాదంతో ఈ థ్రెడ్ తోటి స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెక్నిక్ ఏంటో లాస్ట్లో ఉంటుంది, జస్ట్ 5 మినిట్స్ వీడియోనే కదండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు నేను ఈ పైపింగ్ థ్రెడ్ని వన్ సైడ్ స్టిచ్ చేసేసాను కదా, దీని పక్కన కరెక్ట్గా ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేస్తున్నాను డబల్ పాదంతో. ఒకసారి చూస్తున్నారు కదా, చిన్న ట్రిక్ అండి, జస్ట్ చిన్న ట్రిక్ యూస్ చేస్తే ఇంత నీట్గా పైపింగ్ అనేది వచ్చింది. ఇదిగోండి ఎంత ఎంత నీట్గా వచ్చిందో, కరెక్ట్గా థ్రెడ్ మీద పక్కనే పడుతుంది, థ్రెడ్ మీదకి ఎక్కట్లేదు, థ్రెడ్కి కొంచెం అవతల పడట్లేదు, కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడుతుంది. ఇదిగోండి ఇక్కడ పాదం దగ్గర చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట నీట్గా ఇలాగా ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లౌజ్కి కూడా డబల్ పాదంతో ఎలా స్టిచ్ చేసానో చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్కు వేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసేసి డబల్ ఫుట్ తోటే ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడే కదా దీన్ని పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేశాను. ఇలా డైరెక్ట్ క్లాత్ మీద కూడా, అంటే నెక్ మీద బ్లౌజ్ నెక్ దగ్గర కూడా డబల్ ఫుట్ తోటే డైరెక్ట్ స్టిచ్ చేసేయచ్చు. ఎంత నీట్గా వచ్చిందంటే ఒకసారి చూడండి మీరేను. ఫస్ట్ వన్ సైడ్ ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేస్తే పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ లోపల ఇక్కడ కొంచెం ఎక్సెస్ క్లాత్ దీనికన్నా ఎక్కువ ఉంటే కొంచెం ట్రిమ్ చేసుకోండి ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు దీన్ని లోపలికి వైపుకి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని కూడా ఈ విధంగా డబల్ పాదంతో స్టిచ్ చేసేయచ్చు. ఇక్కడ పింక్ కలర్ దారం వేయాలి కదా, అందుకని బిస్కెట్ కలర్ దారం తీసేసి పింక్ కలర్ దారం వేసి స్టిచ్ చేస్తాను అన్నమాట. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ కట్ మన టక్స్ కూడా పెట్టవసరం, చిన్న చిన్నగా కట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే క్రాస్ పీసెస్తో ఈ పైపింగ్ థ్రెడ్ అనేది తయారు చేసుకున్నాం కదా అదన్నమాట. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా రావడానికి చిన్న ట్రిక్ యూజ్ చేశానండి పాదం దగ్గర, అదేంటో ఇప్పుడు చూద్దాము. అలానే దీని పక్కన ఇంకొక కుట్టు వేసేసుకుంటే మన హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు, హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చింది అన్నమాట, అచ్చు బయట టైలర్స్ కుట్టినట్టే వస్తుంది. ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ మిషన్కి ఇక్కడ బోల్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసేస్తే ఈ ప్లేట్ ప్లేటు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పాదం ఉంటుంది కదా, ఈ పాదం స్క్రూ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసేయాలి. తీసేసి పాదాన్ని కొంచెం పక్కకి జరపాలన్నమాట. మళ్ళీ మనం కుట్టేటప్పుడు సూది పాదం మీద పడకుండా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇదిగోండి ఒకసారి జస్ట్ ఇలా పెట్టి మళ్ళీ సూది పాదం మీద పడుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఎడ్జ్కి సూది ఉండేలాగా పెట్టుకొని స్క్రూ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ది ప్లేట్ అనేది బిగించేసుకోవాలి. మళ్ళీ యాస్టిస్ ఈ ప్లేట్ స్క్రూ అని టైట్గా బిగించేసుకోవాలన్నమాట. అంతేనండి చిన్న ట్రిక్, నీట్గా వస్తుంది పాదం డబల్ పాదంతో. నేను రెండు సింగిల్ ఫుట్స్తోనూ ట్రై చేశానండి, నాకు కుదరలేదు. ఇప్పుడు నేను వేరే థ్రెడ్తో, అంటే పింక్ కలర్ థ్రెడ్తో ఎలా పైపింగ్ చేసి చూపించా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు మళ్ళీ పైపింగ్ థ్రెడ్ రెడీ చేస్తున్నాను, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా పాదం పక్కనే పింక్ కలర్ థ్రెడ్తో పడుతుంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇలా పడుతుందన్నమాట. ఇలా పైపింగ్ థ్రెడ్ని నీట్గా డబల్ ఫుట్ మీదే నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. నేను సింగిల్ ఫుట్స్ రెండు యూస్ చేశాను, నాకు అసలు అంత నీట్గా రాలేదండి. సో ఈ ట్రిక్ యూస్ చేసి స్టిచ్ చేశాను, మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట బాగా వచ్చిందని. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.